अधिकार अने पथि चाला बाधाकरंजु प्रजास्वाम्या हत्यजे पैस्थिचार प्रजा कामन सिटन फंडमेंटल रईटी एंक अरेस्टो चप्पा बाध्य नीन आमाट अड़गा प्रेम आफी चूपेमान ना तपेमन चपमना अवी मैं चपम तरवा पैस्थिचार रात्रि वा इपू దేని వల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా ఈ రోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనేకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రాథమికంగా హక్కు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది, దేనికి అరెస్ట్ చేస్తారని చెప్పాలని ఉంటుంది, కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందుకు వచ్చింది సార్. చంద్రబాబు నాయుడికి ఒక పక్క వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది, ఆయన పని కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు కల్లా మిగిలిందల్లా ఇప్పుడు ఆయన చేసిన పాపాలకి, వెన్నుపోట్లకి, దుర్మార్గాలకి ఇంకా పాప పరిహారం చెల్లించాల్సిన టైం మాత్రమే మిగిలింది. ఈ మధ్యకాలంలో ఏదైతే మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కాదు 4 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటా నోటీస్ అంటే 2014-2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేవలం ఒక 2 చిన్న సంస్థలు అమరావతిలో పనులకు సంబంధించి ఒక 2 చిన్న పనులకు సంబంధించి దాదాపు ఒకే ఒక్క సంవత్సరం అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి సింగిల్ ఇయర్ అసెస్మెంట్కి సంబంధించి 118 కోట్ల రూపాయలు ముడుపులు అందినవి మీకు ఈ మీ అకౌంట్స్లో చూపించలేదు, దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ సర్కిల్ వాళ్ళు నోటీస్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఏదైతే వాళ్ళు గతంలో మనోజ్ వాసుదేవ్ అనే అతన్ని తనిఖీలు చేస్తుంటే ఆ తనిఖీల్లో భాగంగా ఎవరైతే ఈ మనోజ్ వాసుదేవ్ షాపూర్జీ పల్లోంజీలో ఒక ప్రతినిధిగా పనిచేస్తూ దానికి సంబంధించి లావాదేవీల్లో ఆయన ఉన్న ఈమెయిల్స్ కానీ ఆయన దగ్గర ఉన్న చాట్స్ ద్వారా తీగలాగితే డొంకలాగితే మొత్తం కదిలినట్టుగా వాళ్ళ ఈమెయిల్స్లో చాట్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాం, ఎంతెంత డబ్బులు ఇచ్చాం, ఎవరి ద్వారా డబ్బులు ఇచ్చాం, ఎలా డబ్బులు ఇచ్చాం అని పూర్తిగా దాదాపు 118 కోట్ల రూపాయలు డబ్బులు తేలితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దానికి సంబంధించి వివరణ అడగడం జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కంపెనీల ద్వారా డబ్బులు ముట్టాయి, ఏదైతే ఈ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పిఏగా ఉన్న శ్రీనివాస్ ద్వారా పరిచయమై ఆ శ్రీనివాస్ ఎవరో కాదు 2020 ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తే దాదాపు 2000 కోట్ల రూపాయలు ఆస్తి సమకూర్చున్నాడని చెప్పి
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే ధృవీకరించడం జరిగింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాసన్ ఆయన ద్వారా కలవటం, కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులన్నీ ఇంకో వ్యక్తి వికీ జోయిన్కి ద్వారా ఎక్కడెక్కడ చేర్చాలో, ఎప్పుడెప్పుడు చేర్చాలో, ఏ టైంలో చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వటం, చెప్పటం, ఇదంతా కూడా చూస్తే కేవలం అమరావతిలో జరిగిన ఒక రెండు సంస్థలకు జరిగిన వర్క్లో మాత్రమే. ఇదే నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గత 5 సంవత్సరాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జరిగిన లావాదేవీలు కానీ, ఈ రాష్ట్రంలో జరిగిన వర్క్లు కానీ, ఈ అమరావతి పేరు మీద రైతులు ముందు పెట్టి ఆ అమరావతి క్యాపిటల్ అనే పేరు మీద వెనక జరిగిన భూదందాలు కానీ, లేకపోతే జరిగిన మొత్తం వ్యవహారం కానీ ఎవరు అన్నీ కానీ చూస్తే దాదాపు 1000 కోట్ల రూపాయల దోపిడీ ధనం ఈరోజు బయటకు వచ్చే పరిస్థితులు చంద్రబాబు నాయుడు మీద మీద తెలుస్తుంది. ఈరోజు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు, నేను సత్యహరిశ్చంద్రుడిని, నా అంత నీతివంతుడు లేడు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే నేనే నిజాయితీపరుడు అని చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష కాదు, ఇది రాజకీయ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నోటీసు కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధమైన చర్య కాదు, ఇది సాక్షాత్తు భారతదేశానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించిన ఏదైతే ఢిల్లీలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి కప్పని మింగిన పాములాగా మెల్లగా మెదలకుండా అన్నీ మూసుకొని ఏదో నాకు సంబంధం లేనట్టుగా నేనేమి ఎరగనట్టుగా ఈరోజు హైదరాబాద్కి మకాం మార్చి దొంగలాగా దాంకో ఉన్న ఈ దొంగతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మోడీ గారు 1-on-1 మాట్లాడుకుంది కూడా వీళ్ళేదో బాత్రూంలో నక్కి విన్నట్టుగా వార్తలు రాసే, తప్పుడు వార్తలు రాసే ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, TV5 బిఆర్ నాయుడు, ఏమయ్యా మీ ముగ్గురికి ఇది కనిపించలేదా, ఈ నోటీసుకి సంబంధించి మీకు తెలియదా, లేకపోతే తెలిసినా లేకపోతే దానికి మాకు వాటాలు అందినాయి, ఈ డొంక గదిలితే మా బొక్క బదులుతుంది, మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు వాటాల్లో మాకు లావాదేవీలు ఉన్నాయని బయటపడతాయని చెప్పి భయంతో ప్యాంటులు తడుపుకొని వార్తలు రాయకుండా మూసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఈరోజు. వీళ్ళే కాదు, మాటకు వస్తే ఒక ఆయన ట్వీట్లు పెడుతుంటాడు ఈ ప్రభుత్వం మీద, దత్తపుత్రుడు, మాటకు వస్తే ట్వీట్లు పెడతాం, మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ నేను అవినీతి అయితే సహించును, నేను ప్రశ్నిస్తా, నేను ఒక దత్తపుత్రుల్లాగా చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ తీసుకొని మాట్లాడుతున్నా, ఆ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నా, ఏమయ్యా ఇంత పెద్ద 118 కోట్లకు సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఏదైతే నువ్వు మద్దతు తెలుపుతున్న బీజేపీ ప్రభుత్వం, నువ్వు ఏదైతే మద్దతు తెలియజేస్తున్నా ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ఏజెన్సీ ఈరోజు ఒక నోటీస్ ఇస్తే కనీసం ట్వీట్ కూడా పెట్టుకున్నా సరే, షూటింగ్లు చేసుకుంటున్నావు హైదరాబాద్లో ఉన్నావు మంచిదే, కానీ కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేకపోతున్నావు అంటే దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతుంది, మనకి కూడా ఆ ముడుపుల్లో లావాదేవీలు అందినాయి, మనకి కూడా మాకు సంబంధించి కూడా సంబంధించి ఖచ్చితంగా ఎంతో కొంత ముట్టుంటేనే ఈరోజు మెదలకుండా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రక్షించే ప్రయత్నం ఈరోజు చేసే కార్యక్రమం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళే కాదు, ప్రతిపక్షానికి సంబంధించిన వామపక్షాలైన సిపిఎం నారాయణ గారు ఎట్టుపోయినారు, ప్రతిదానికి చిందులేస్తున్న సిపిఐ రామకృష్ణ గారు ఎట్టుపోయినారు,